తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు నూతన సంవత్సర కానుకగా వేతనాలు పదవి విరమణ వయసును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్ తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్ ఇదివారికే చెప్పిన విషయం తెలిసిందే రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కలిపి తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఉంటారని అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు గ్రాంటీన్ ఎయిడ్ వర్క్ ఛార్జడ్ ఉద్యోగులకు దినవేతన పూర్తిస్థాయి కాంటింజెంట్ పార్ట్ టైం కాంటింజెంట్ సెర్పు ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు హోంగార్డులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు విద్యా వాలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ పెన్షనర్లకు ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు